ఈ వీడియోలో ఇప్పుడు మనం IMMS యాప్ ఏ విధంగా అప్డేట్ చేయాలి అదే విధంగా IMMS యాప్ లో వచ్చిన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా మనం మన IMMS యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మెనూ ఓపెన్ అవుతుంది అప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తాం మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమెంబర్ పాస్వర్డ్ అని మీద రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనం మ్యాటమేటిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా అది అవి సేవ్ అయ్యి ఉంటాయి జస్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి IMMS అప్డేట్ వస్తుంది అనమాట ప్లీజ్ అప్డేట్ ద వెర్షన్ ఈ విధంగా మనకు వస్తుంది మామూలుగా అయితే వాట్సాప్లో వచ్చిన లింక్ కానీ ఏదైనా చూసి మనం క్లిక్ చేయాలి అలా కాకుండా మనం మన మొబైల్లో ఉన్నటువంటి IMMS యాప్ని ఓపెన్ చేస్తే అక్కడ అప్డేట్ అని వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేయగానే అప్డేట్ అని వస్తుంది ఇక్కడ మనం ఈ అప్డేట్ మీద మనం క్లిక్ చేస్తాం అప్డేట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి మోర్ అని ఉంటుంది అక్కడ లేదా ప్లే స్టోర్ అని డైరెక్ట్గా వస్తే ప్లే స్టోర్ మీద క్లిక్ చేస్తాం లేకపోతే ఈ విధంగా మోర్ అని వస్తుంది ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ అనమాట ఇక్కడ మనం ఏం చేస్తాం గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేస్తాం అనమాట క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా ప్లే స్టోర్లోకి వెళ్తుంది ఇక్కడ ప్లే స్టోర్లో అన్ఇన్స్టాల్ అప్డేట్ అని వస్తుంది ఇక్కడ ఈ అప్డేట్ మీద మనం క్లిక్ చేస్తాం అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే IMMS యాప్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ కంప్లీట్గా అప్డేట్ అయిన తర్వాత 100% అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్డేట్ ప్లేస్లో ఓపెన్ అని వస్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తాం ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి ఈ విధంగా జస్ట్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆ విధంగా లాగిన్ అని ఉంటుంది ఇక్కడ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తాం లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో ఈ యాప్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం జగనన్న గవర్నమెంట్ MDM మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ HM సర్వీసెస్లోకి వెళ్తాం ఈ HM సర్వీసెస్లో మనకి ఇక్కడ అప్డేషన్ ఏమొచ్చిందంటే అటెండెన్స్ కన్ఫర్మేషన్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ అటెండెన్స్ అప్డేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ డేట్ ఉంది కదా డేట్ మీద క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ డేట్ ఏదైనా సెలెక్ట్ చేసామనుకోండి సెలెక్ట్ చేస్తే ఆ డేట్లో మనకి అటెండెన్స్ మీల్స్ అవైల్డ్ ఎగ్స్ అవైల్డ్ చిక్కీస్ అవైల్డ్ అని ఆల్రెడీ మనం ఇచ్చి ఉంటాం అంటే ప్రీవియస్ డేట్లో ఏమైనా మనం మిస్టేక్ ఇచ్చినా కానీ వాటిని మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట చేంజ్ చేసుకోవచ్చు అనమాట చేంజ్ చేసుకొని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మనం ప్రీవియస్ డేట్స్లో ఉన్నటువంటి ఏదైనా మనం అటెండెన్స్ కానీ మీల్స్ అవైల్ కానీ ఎగ్స్ అవైల్ కానీ దాంట్లో ఏమైనా మార్పులు కానీ చేర్పులు కానీ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ మనం చేంజ్ చేసి ఆయా డేట్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ ప్రీవియస్ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం బిఫోర్ మంత్ కూడా కావాలంటే బిఫోర్ మంత్లో సెప్టెంబర్ ఉంది సెప్టెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 29 అనుకోండి 29 మీద క్లిక్ చేసామనుకోండి సెప్టెంబర్ 29th అటెండెన్స్ కూడా వచ్చింది మనం అప్పుడు ఇచ్చిన అటెండెన్స్ దాన్ని మనం ఇక్కడ ఎడిట్ చేసి చేంజ్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట ఇది MDMలో వచ్చినటువంటి అప్డేట్ అది HM సర్వీస్లో ఉంటుంది సెకండ్ వన్ TMFలో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ TFM మీద క్లిక్ చేసిన వెంటనే మనం HM సర్వీసెస్లోకి వెళ్తాం ఈ HM సర్వీసెస్లో ఆయా పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ సెకండ్ వన్ ఈ ఆయా పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 2021 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఉంది కదా క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకొని ఓకే సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆయా ఐడి వచ్చింది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఇక్కడ వర్కింగ్ డేస్ 12కి ఎన్ని డేస్ అటెండ్ అయ్యారో మనం ఇక్కడ ఇచ్చి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఇది ఏంటంటే మంత్లీ అటెండెన్స్ ఒక విధంగా చెప్పాలంటే అటెండెన్స్ సర్టిఫికేట్ అనుకోవచ్చు అదేవిధంగా ఆగస్ట్ అదేవిధంగా సెప్టెంబర్ కూడా సెప్టెంబర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసి గో మీద క్లిక్ చేస్తే సెప్టెంబర్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 22 వచ్చే అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఆయా ఎన్ని 22 డేస్కి ఎన్ని రోజులు అటెండ్ అయ్యిందో మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ మంత్ చేంజ్ అవ్వాలనుకోండి ఇక్కడ మంత్ దగ్గర క్యాలెండర్ దగ్గర క్లిక్ చేస్తే అక్టోబర్ ఉంది అక్టోబర్ మీద క్లిక్ చేస్తాం గో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 17 ఉంది అక్టోబర్ ఈ విధంగా మనం ఎవ్రీ మంత్ ఎన్ని రోజులు వచ్చారు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది HM సర్వీసెస్లో ఆయా పేమెంట్ డీటెయిల్స్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఇమేజ్ క్యాప్చర్ TMFలోనే ఇమేజ్ క్యాప్చర్లోకి వెళ్తే
ఇక్కడ ఆయా అటెండెన్స్ అని ఉంది. ఈ ఆయా అటెండెన్స్ మీద క్లిక్ చేసి మనం ఆ డేట్ ఈరోజు 12th కాబట్టి 12th న ప్రెజెంటా ఆబ్సెంటా, ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ మీద క్లిక్ చేస్తాం, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ మీద క్లిక్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే ఆయా అటెండెన్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్లో వచ్చినటువంటి ఎండిఎంలో అటెండెన్స్ కన్ఫర్మేషన్, అదేవిధంగా టీఎంఎఫ్లో హెచ్ఎం సర్వీసెస్లో వచ్చినటువంటి ఆయా పేమెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏమో ఇమేజ్ క్యాప్చర్లో ఆయా డైలీ అటెండెన్స్. ఈ విధంగా మనం ఈ అప్డేట్ అనేది వచ్చింది, దీన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.